హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి నా రిసెప్షన్ లుక్ అనమాట. సో చాలా బిజీగా ఉన్నానండి, వీడియోస్ పోస్ట్ చేయడం కుదరలేదు. బట్ మీన్వైల్ మధ్యలో నేను రిసెప్షన్ కాకుండా వెడ్డింగ్ లుక్ అండ్ హల్దీ లుక్ని పోస్ట్ చేశాను. నేను ఆ అవుట్ఫిట్ డీటెయిల్స్ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. బట్ నౌ ఆల్రెడీ మేము వీఆర్ డన్ విత్ రిసెప్షన్. సో నేను నా రిసెప్షన్ లుక్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పిక్స్ పోస్ట్ చేశాను, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, సో డూ ఫాలో ఇట్. నేను ఆ రిసెప్షన్ రోజు వేసుకున్న అవుట్ఫిట్ అండ్ నేను ఆ లుక్ని ఎలా క్రియేట్ చేశాను, ఎలా రెడీ అయ్యాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానమాట. సో నేను రిసెప్షన్ పార్టీకి వేసుకున్న క్రాప్ టాప్ ఎక్కడ పర్చేస్ చేశానంటే, నేను చెన్నై షాపింగ్ మాల్లో పర్చేస్ చేశాను. సో మరి అది ఎలా ఉందో, దాని డీటెయిల్స్ ఏంటో డీటెయిల్గా తెలుసుకుందామా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం లెహెంగా చూద్దాము. లెహెంగా వచ్చేసి ఇలా ఉంది అనమాట. అండ్ పైన వచ్చేసి స్ట్రాప్ ఇలా ఇచ్చారు. ఇట్ ఈస్ నాట్ ఎలాస్టిక్, దీనికి టాజిల్స్ ఇచ్చారు, టాజిల్స్ కాకుండా. అండ్ దీని వర్క్ వచ్చేసి, సో మనకు చిన్న చిన్న మిర్రర్స్ అంటే చెమ్కీస్ లాగిచ్చి చిన్న థ్రెడ్ వర్క్ లాగా ఉంది, వాటి కూడా మిర్రర్స్తో వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మంచి సాఫ్ట్ జీరో నెట్ అనమాట, చాలా ఫాలింగ్ అండ్ చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ పైకి వచ్చేసరికి ఎలాస్టిక్ ఇవ్వకుండా స్ట్రాప్ లాగా ఇచ్చారు అండ్ డోరీస్ లా ఇచ్చారు. అండ్ కంప్లీట్గా మొత్తం ఇలానే ఉంటుంది. ఫస్ట్ లేయర్ వచ్చేసి నెట్తో అండ్ కిందన రఫల్స్ లాగా ఇచ్చారు ఫస్ట్ లేయర్కి. అండ్ సెకండ్ లేయర్ కూడా మళ్ళీ సేమ్ నెట్ని కంటిన్యూ చేశారు విత్ ప్లెయిన్ నెట్. అండ్ దాని ఎడ్జెస్ వచ్చేసి ఇలా కొంచెం హార్డ్ మెటీరియల్తో పైపింగ్ చేశారు, ఎందుకంటే ఇలా స్టాండ్ అవుతుందన్నమాట నించోడానికి. అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి మనకు సాటిన్ లేయర్ ఇచ్చారు, సాఫ్ట్ సాటిన్ లేయర్, చాలా బాగుంది కంఫర్టబుల్గా. అండ్ ఫోర్త్ లేయర్లో మనకు వాళ్ళు వైట్ కలర్ కేన్కేన్ ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనకు చాలా వరకు అన్నిట్లో కేన్కేన్ వస్తుంది, సో అలా కేన్కేన్ ప్రొవైడ్ చేశారు. అండ్ లాస్ట్ లైనింగ్ వచ్చేసి మంచి సాఫ్ట్ మెటీరియల్తో లోపల లైనింగ్ ఇచ్చారనమాట. సో అది అనమాట. అండ్ సైడ్లో వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ ఇచ్చారు, సో అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ బెల్లీ అడ్జస్ట్ చేసుకోవడానికి నాట్స్ ఇచ్చారు. సో లెహెంగా చాలా ఫ్లేర్డ్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇలాంటి కలర్స్ మన స్కిన్కి చాలా మంచిగా కాంప్లిమెంటింగ్గా ఉంటాయి అండ్ రిసెప్షన్ పార్టీస్కి చాలా బాగుంటుంది. అండ్ దీని దుపట్టా చూసినట్టయితే మనకు చాలా సింపుల్ దుపట్టా ఇచ్చారు అండ్ అది కూడా చాలా సన్నగా ఉంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ఇస్ రియలీ గుడ్, సో ఇట్ కాంప్లిమెంట్స్ ఆ స్కిన్ అనమాట, చాలా మంచిగా కనిపిస్తుంది. లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ వాళ్ళిద్దరికి సూట్ అవుతుంది అనమాట. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ దీనికి చాలా బాగా వచ్చాయి స్లీవ్స్. స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి అండ్ నేను క్లోజప్ లుక్ చూపిస్తాను మీకు. ఈ ఫస్ట్ లైన్ మొత్తం వచ్చేసి చిన్న చిన్న బీట్ పర్ల్స్ తోటి ఇచ్చారనమాట. అండ్ ఇట్ ఈస్ అ పీచ్ కలర్డ్ లెహెంగా క్రాప్ టాప్, పీచ్ కూడా కాదు, డిఫరెంట్ కలర్ ఆఫ్ ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా అలా. అండ్ యూ హ్యావ్ దిస్ నెట్ నెట్టింగ్ విచ్ ఈస్ లైనింగ్ లేకుండా నెట్ ఇచ్చారు. అండ్ ఇదంతా ప్యాడెడ్ ఇచ్చారు, ప్యాడెడ్ సాఫ్ట్ ప్యాడెడ్ ఇచ్చారు. చెంకీ వర్క్ ఫిటెన్సీ అండ్ సో ఇది వచ్చేసి నేను చెన్నై షాపింగ్ మాల్లో పర్చేస్ చేశాను. చెన్నై షాపింగ్ మాల్లో చాలా చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ ఉంటాయి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ క్రాప్ టాప్ కాస్ట్ వచ్చేసి నాకు 4000 పడింది అనమాట, విచ్ ఈస్ రియలీ అఫోర్డబుల్ బికాస్ ఆ క్లాత్ చాలా బాగుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంది, నాకు చాలా నచ్చింది. అండ్ డెఫినెట్గా మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. అండ్ ఈ ఓవరాల్ లుక్ని నేను రిసెప్షన్లో ఎలా పేరప్ చేశానో ఈ వీడియో చూసేయండి. అదే
నేను చాలా సింపుల్గా క్రియేట్ చేశాను. నేను నా హెయిర్ని స్ట్రైటన్ చేశాను, అండ్ దెన్ ఘాగ్రా చాలా హెవీగా ఉంది కాబట్టి సో చాలా లైట్ డైమండ్ నెక్ పీస్ పెట్టుకున్నాను, అండ్ ఒక హ్యాండ్కి వచ్చేసి నేను డ్రెస్ బెరీలో చూపించిన వాచ్ పెట్టుకున్నాను, అండ్ అదర్ సైడ్ వచ్చేసి బ్రాస్లెట్ వేసుకున్నాను. సో దాట్స్ ఇట్, అంతే, చాలా సింపుల్గా క్రియేట్ చేశాను. అండ్ ఫుట్వేర్ వచ్చేసి నేను చాలా పెద్ద హీల్ వేశానన్నమాట. సో అది అన్నమాట రిసెప్షన్ లుక్. ఇట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా అడగాలనుకున్నా కమెంట్ సెక్షన్లో అడిగేసేయండి. ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. టిల్ దెన్ బై బై.